బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పిల్లలకి పాఠాలు చెప్పవలసిన ఉపాధ్యాయుడు పాఠశాలలోని విద్యార్థుల సాక్షిగా మద్యం సేవిస్తూ మత్తులో తేలియాడిన ఘటన చిత్తూరు జిల్లా పాకాల మండలం మొగరాల పంచాయతీలోని కృష్ణపురం ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకుంది శ్రీధర్ అనే ఉపాధ్యాయుడు పాఠశాలలో విద్యాబోధన సమయంలో మద్యం సేవిస్తూ విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేశాడు అంతేగాక విద్యార్థుల తల్లిదండ్రులను అసభ్య పదజాలంతో దూషించసాగాడు ఇదిలా ఉండగా ఓ విద్యార్థి వీడియో తీస్తుండగా ఆమెపై కూడా విరుచుకుపడ్డాడు బట్టలు విప్పుతాను వీడియో తీస్తావా అంటూ బరితెగించి మాట్లాడాడు ఆ ఉపాధ్యాయుడు టీచర్ ప్రవర్తనపై సర్వత్రా విమర్శలు వెల్లివెత్తుతున్నాయి తక్షణమే సదరు ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు చిత్తూరు జిల్లాలో ఉపాధ్యాయుడి నిర్వాహకంపై మరింత సమాచారం మా ప్రతినిధి రెడ్డి ప్రసాద్ అందిస్తారు ప్రసాద్ కృష్ణ ఈ చిత్తూరు జిల్లా ఈ చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం మొగరాల పంచాయతీలో కృష్ణాపురం ప్రాథమిక పాఠశాలలో ఇతను పనిచేస్తున్నాడు ఈ తరచుగా అతనికి బాగా మద్యం తాగి వచ్చే అలవాటు ఉందని స్థానికులు చెప్తున్నారు ప్లస్ ఈ మధ్య కాలంలో ఎక్కువ అయింది దాని గురించి లాక్డౌన్ అప్పుడు అతను స్కూల్ కి రాలేదు కానీ ఆ తర్వాత నుంచి బాగా ఎక్కువగా మద్యం తాగి వస్తున్నట్లు తెలుస్తుంది కృష్ణ ఈ నిన్న మాత్రం బాగా తాగొచ్చి అక్కడే తాగి విద్యార్థుల ముందరే తాగి వాళ్ళనే తిట్టేదానికి వచ్చాడు వాళ్ళని కొంతమందిని కొట్టను కూడా కొట్టాడు ఇదేంటని కొంతమంది ప్రశ్నిస్తే వాళ్ళని కూడా తిట్టాడు ప్లస్ ఒక మహిళ దాన్ని సీక్రెట్ గా వీడియో తీస్తే ఆమె పైన కూడా బూతులు మాట్లాడాడు దీని అంతటిని జిల్లా విద్యాశాఖ అధికారులు సీరియస్ గా తీసుకున్నారు విద్యార్థులను మేము బడికి పంపము ఇలాంటి ఉపాధ్యాయుడు ఉన్న చోట విద్యార్థులను పంపితే వాళ్ళు భవిష్యత్తు ఏం కావాలని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్న క్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి మండల విద్యాశాఖ అధికారి సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి ప్రాథమికంగా ఉపాధ్యాయుడు తప్పు చేసినట్లు నిర్ధారణ కావడంతో రాత్రి 10 గంటల తర్వాత అతన్ని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు కృష్ణ అంటే పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడు ఇంత నీచంగా ప్రవర్తించడానికి గల కారణాలు ఏంటంటారు అంటే ఇతను మామూలుగానే ఇతనికి మద్యం అలవాటు ఉందంట దానికి తోడు అతను మానసిక పరిస్థితి కూడా ఈ మధ్య కొద్దిగా తేడాగా ఉంది అతని ప్రవర్తన తేడాగా ఉందని పిల్లలు చెప్తున్నారు అది ఎంతవరకు అనేది తెలియదు కాకపోతే ఇతనికి మాత్రం కంటిన్యూగా మద్యం తాగే అలవాటు అయితే ఉంది మద్యం తాగి స్కూల్కి రావడం సాయంత్రం పూట మద్యం తాగి ఇంటికి వెళ్లకుండా ఎక్కువ సమయం బయట ఉండడం కూడా చేస్తున్నట్లు చెప్తున్నారు ఈ విద్యార్థులు ఇంతకు ముందు ఇలా అంటే ఈ విధంగా ఎప్పుడు విద్యార్థులతో అంత అతిగా ప్రవర్తించే సందర్భం లేకపోయినప్పటికీ ఈ మధ్య కొద్ది రోజులుగా జరుగుతోంది తరచూ జరుగుతోంది నిన్న కొద్దిగా అది శృతి మించిందని చెప్తున్నారు కృష్ణ రైట్ ప్రసాద్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ తీస్తాంలేండి ఓకే అట్లా తీస్తాంలేండి మందు బాటలు కూడా చెప్పండి అంతే అట్లే స్కూల్లో ఈ టైంలో మందు తాగేసి వచ్చి అందరూ కొట్టేస్తావా చిన్నపిల్లలను కూడా మొత్తం గుడ్లంతా తీసేసినాడా చెప్పున్నారు అందుకని వీళ్ళు బయట ఆడుకుంటా అంటే కూడా అటు చెప్పి సార్ తరిమేసినాడు వీళ్ళని మళ్ళీ కాసేపు ఉంటే అందరు చేత డిక్టేషన్ పెట్టినాడు రాసేస్తే అందరు ఎవరికి రాలేదు వాళ్ళని సార్ పక్కన కూర్చొని పెట్టుకొని అవి కొన్ని గోడ తాగినాడు మళ్ళీ కాసేపు ఉంటే అదంతా వీడు గోడకాడ కూర్చుంటే జుట్టు పట్టుకొని గోడకాడ కుట్టినాడు రిక్సీలు గుచ్చుకునేసిందని వేసినాడు మళ్ళీ కాసేపు ఉండి సుఖాసం యొక్క వీళ్ళు చెప్పలేదని సార్ కొట్టినాడు ముందు తాగేసుకొని ఉన్నాడు మళ్ళీ మా అమ్మ వచ్చింది డైలీ యాడికి తెచ్చుకుంటా అక్కడ మందు
బాదం చిట్కాడు పారేసి మళ్ళీ గోధుమ కాయని గోధుమగూడు చెంప దబ్బులు వేపించినాడు టపా టపా అని అట్లా వంద అట్లా కుట్టినాడు చిక్కీలో దాంట్లో పెడతా రోజు చూసి బాత్రూమ్ లో పోయి ముందుగా గీసి వస్తారు బాత్రూమ్ బాగా వచ్చింది కదా అన్నం చేసి పొడుస్తారు మళ్ళీ కొంచెంపులు అట్లా పొడుస్తారు గురు పోయి ముందుగా చేసి ఏడా ఏడా అనుకొని ఎట్లా కొడితే నిన్నా మొన్న ఏ గోసం కొనికి ఎట్లా కొడితే ఈ పక్క రక్తం రావాలి ఎట్లా కొడితే ఈ పక్క రక్తం రావాలి కొట్టపోతేరా నేను కొడతా అని కుట్టిపిస్తాడు